బాష్పోచ్ఛేక ఆకర్షణ గురించి చూద్దాం. జనరల్గా బాష్పోచ్ఛేక ఆకర్షణ అంటే అంటే మొక్కలకు గుండె వంటి నిర్మాణాలు ఉండవు. కనుక ఈ గుండె వంటి నిర్మాణాలు లేకపోయినప్పటికీ మొక్కలు నీటిని గంటకు 15 మీటర్ల ఎత్తు వరకు అంటే లాగేటటువంటి శక్తిని కలిగి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అంటే 15 లీటర్ల నీటిని లాగేటటువంటి శక్తి కలిగి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా మొక్కలు అనేటటువంటి బాష్పోచ్ఛేక ప్రక్రియ ద్వారా తోయబడుతున్నాయా నెట్టబడుతున్నాయా అనేటటువంటి ఒక డౌట్. అంటే వెనకాల నుండి తోయబడడం జరుగుతుందా, ముందు నుండి లాగడం జరుగుతుందా అనేటటువంటి ప్రక్రియలు గుర్తించేటటువంటి సమయంలో అనేక శాస్త్ర పరిశోధనల తర్వాత ఇది తోయబడేటటువంటి తోపుడు బలంగా గుర్తించడం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలు లాగబడుతుందని అయినప్పటికీ కూడా గుర్తించినప్పటికీ తర్వాత దశ లోపల కేశనాళికీయత ఇట్లా వివిధ రకాల ప్రక్రియలను గుర్తించిన తర్వాత ఇది తోయబడేటటువంటి తోపుడు బలముగా గుర్తించడము జరిగింది. తర్వాత దశ లోపల ఈ బాష్పోచ్ఛేకము డిక్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త సంసంజన అసంసజన బాష్పోచ్ఛేక ఆకర్షణ ప్రక్రియ ద్వారా నీరు ఉపరితల భాగాలలోకి లాగబడుతుంది. నీరు ఈ సంసంజన పరిమాణం అంటే సంసంజనం అంటే జనరల్గా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, అంటే నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ బలము అని చెప్పుకున్నాం. ఈ నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ బలం ద్వారా బయటికి లాగబడడం జరుగుతుంది. ద నెక్స్ట్ అసంసజన ఆకర్షణ బలం. అసంసజనం అంటే జనరల్గా నీటి అణువులకు దారు కణాలకు మధ్య ఉన్న ఆకర్షణ బలములు లేదా ధ్రువాణువులకు మరియు నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ బలము. ఈ విధంగా దారు కణాలకు నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ బలము, నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ బలం ద్వారా నీరు ఉపరితల భాగముల వద్దకు లాగబడుతుంది. ఈ విధంగా మొక్కలు బాష్పోచ్ఛేక ప్రక్రియ ద్వారా నీరు పత్ర ఉపరితలాల వద్దకు చేరినటువంటి నీటి లోపల అందులో 1% మాత్రమే మొక్క పెరుగుదలకు ఉపయోగించుకుంటాయి. 1% మాత్రమే మొక్క పెరుగుదలకు అంటే 100% అంటే 1 లీటర్ నీటిని 1000 అంటే 1000 ml లీటర్ నీటి లోపలికి తీసుకున్నట్లయితే అందులో 1% మాత్రమే నీటిని తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. 100 ml తీసుకుందంటే అందులో 1 ml మాత్రమే మొక్క పెరుగుదలకు లేదంటే వివిధ దశలకు ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇట్లా మిగతా నీటిని మొత్తము పత్ర ఉపరితలాల గుండా నీటిని ఆవిరి రూపములో కోల్పోయేటటువంటి ప్రక్రియనే బాష్పోచ్ఛేకముగా పేర్కొనడం జరుగుతుంది. మొక్కల ఉపరితలాల గుండా నీటిని ఆవిరి రూపములో కోల్పోయేటటువంటి ప్రక్రియనే బాష్పోచ్ఛేకముగా పేర్కొంటాము. మిగతా అంటే 90% నీరు ఆవిరి రూపంలో నిర్విరామ స్తంభ రూపం లోపల కంటిన్యూయస్గా నీరు ఆవిరి రూపంలో కోల్పోతుంది అని చెప్పుకోవచ్చు. 1% మాత్రమే మొక్క వివిధ రకాల జీవక్రియలకు ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా మొక్క వివిధ రకాల జీవక్రియల లోపల కిరణజన్య సంయోగక్రియ లోపల కార్బోహైడ్రేట్స్ తయారు చేయబడాలి. ఈ కార్బోహైడ్రేట్స్ తయారు చేయబడాలంటే ఎంతో కొంత శక్తిని వినియోగించుకోవడం అంటే ఎంతో కొంత నీటిని వినియోగించుకొని ఆ నీటిని ప్రవాహం లోపల కార్బోహైడ్రేట్స్ తయారు చేయబడము, అవి నిర్జలీకరణము చేయబడి లేదా సజలీకరణము చేయబడి అవి వివిధ ప్రదేశాల్లోకి ఉపయోగించుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్లా వివిధ రకాల పద్ధతుల ద్వారా బాష్పోచ్ఛేకం అనేటటువంటి ప్రక్రియ అంటే బాష్పోచ్ఛేకం ఏ నిర్మాణాల జరుగుతుందంటే మొక్క ఉపరితల భాగం లోపల ఉండేటటువంటి పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో కోల్పోతుంది. అంటే నీరు పత్ర రంధ్రాల ద్వారా ఉపరితలం లోపల ఉండేటువంటి పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో కోల్పోయేటటువంటి ప్రక్రియనే మనము బాష్పోచ్ఛేకంగా పేర్కొనడం అనేటటువంటిది జరిగింది.